யூஸ் பண்ணி கொடுத்தாங்க இந்த வருஷம் அது யூஸ் வேற அந்த பண்ணி వెల్ఫేర్ కింద కావచ్చు ₹50,000 రూపాయలు ప్రభుత్వ నిధులతోనే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం సార్. ఇది మనకి ఎస్సీ కార్పొరేషన్ అయితే 2018-19లో వాళ్ళు ఓబీఎంఎంఎస్ లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఈరోజు మన కాన్స్టిట్యూన్సీలో రాయకల్ అర్బన్ అట్లాగే జగిత్యాల రూరల్ మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది సార్. ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ ఎంపీడీఓల ద్వారా సంబంధిత కొటేషన్స్ మనం చెక్లు కూడా ఫర్మ్ పేరు ఇస్తున్నాం సార్. ఫర్మ్ పేరున ఇచ్చిన తర్వాత వాళ్ళు సరుకులు తీసుకొని యూనిట్ని రన్ చేసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి సప్లైదార్కి సప్లైదార్ పేరు మీద చెక్కులు ఇచ్చి యూనిట్లు స్థాపింపబడేటట్లు చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ చెక్కులు అన్నీ కూడా ఇప్పుడు లబ్ధిదారులకి తమరి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అలాగే వెల్ఫేర్ సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మంజూరైన టార్గెట్ నుంచి వాళ్ళకి మంజూరు ఇవ్వడం జరిగింది సార్. మన కాన్స్టిట్యూన్సీలో అంటే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దళిత మరియు వికలాంగులైన అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹50,000 చెక్కులు స్వయం ఉపాధి కోసం ఇచ్చే చెక్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈడిఎస్సీ కార్పొరేషన్ శ్రీ లక్ష్మణ గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రావణి గారికి, రాయకల్ మున్సిపల్ చైర్మన్ అమన్ సార్ గారికి, తమ్ముడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్, అదేవిధంగా జడ్పీటీసీ శ్రీ మనోరెడ్డి గారికి, ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్ ఇంతకుముందే గౌరవ ఈడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నరేష్ సార్ చెప్పినట్టు లబ్ధిదారులందరినీ కూడా అత్యంత పారదర్శకంగా పైరవీలు లేకుండా రాజకీయాలు లేకుండా ఇది మండల ఆఫీస్ ద్వారా మున్సిపల్ ద్వారా సెలక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే కూడా అందరూ కూడా నిజమైన వికలాంగులు, దివ్యాంగులు దివ్యాంగులు, అదేవిధంగా వివిధ దళిత బిడ్డలు ఉన్నారు. మరి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టి షాప్స్ అంటే చిన్న చిన్న కూరగాయల వ్యాపారమే కావచ్చు, చిన్న కిరాణా దుకాణమే కావచ్చు, ఒక టీలా కావచ్చు, లేదా ఓ పాల అమ్ముకునేది కావచ్చు, కిరాణా రకరకాలుగా ఉన్నాయి, వాటి కోసం ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు కూడా ఒకసారి చూసింటే బీసీ కార్పొరేషన్ నుంచి పూసవేర్ల వారికి 50-50 ఇస్తే మంచి పెద్ద పెద్ద గంపాల నిండా బోన్లు అవన్నీ కొనుక్కొని అమ్ముకుని వాళ్ళు సంతోషంగా జీవించారు, ఇప్పటికి కూడా జీవిస్తున్నారు. నేను టీఆర్ నగర్ పోయినప్పుడు వాళ్ళు చూసాం, ముఖ్యంగా ఎక్కువ వాళ్ళు ఏమంటారంటే మన వీరముస్తి వాళ్ళు పూసవేర్లు వాళ్ళు తీస్తున్నారు, అంటే బీద బడుగు పోలేడారు. ఈనాడు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీ అందరూ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో ఇంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం అనేది ఎక్కడ ఆపలేదు. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డకు ₹100,000 కావచ్చు, ప్రస్తుతం అయితే కేసీఆర్కి 13,000 కావచ్చు, దాంతోపాటుగా రైతులకు అయితే పెట్టుబడి సాయం కావచ్చు, ముసలి వాళ్ళు ఉంటే నెలకు 2,000, ఇక్కడ ఉన్న మా దివ్యాంగులందరూ కూడా ₹3,016 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, ₹3,016. అదేవిధంగా ఎవరైనా భర్త చనిపోతే ₹2,000, ఒంటరి మహిళలకు, బోధకార వారికి, ఇక బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోధకార వాళ్ళకైతే దేశం ఎక్కడిస్తలేదు. ఒంటరి మహిళలకు, బోధకాలు, బీడీ కార్మికులకు ఇక మన దేశంలో ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఇస్తున్నారు. దాంట్లో జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 90,000 పెన్షన్స్ ఇస్తున్నాం. నిన్ననే డిఆర్డి అధికారి చెప్తా ఉన్నారు ఒక్క బీడీ కార్మికులు 88,000 పెన్షన్స్ ఇస్తున్నాం. ఇది చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం వాడలేదు. వికలాకుల దాకా 3,000 ఉంటే కొంతమందికి 300 కానీ దీంట్లో మాత్రం మొత్తానికి మొత్తం మన ప్రభుత్వం ఇస్తున్నది. మరి అంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ అనేది నెల నెల 2,000 3,000 వస్తుంటాయి, కానీ
మన కాలం మీద మనం బతకాలి మన తెలుగుతో మనం బతకాలి అనే ఆలోచనతోటి ఇవాళ ఇవ్వడం జరిగింది దీంట్లో దాదాపు ఒక 15 మంది ఉన్నారు దాంట్లో నందయ్య జగిత్యాల అశ్విని గులకోట అదేవిధంగా నర్సయ్య కళ్ళపల్లి పొలాస కిషన్ బొలగిరి కిషన్ ఏం చేస్తావు రెడునో జరిగిట్రా ఇట్రా చేసుకుంటు ఇప్పుడు ఏం చేస్తావు దీంతో కుట్టుడు వస్తుందా నీ భార్య కూడా కుట్టుడు వస్తుందా నడతారా వచ్చి చూస్తా రాజు ఇద్దరం వస్తాం విషయంలో అదే మరి మరి ఈ రకంగా నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేసినందుకు నేను ఈడీ గారికి అదేవిధంగా మా వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా ఎంపీడీ వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే పారదర్శకంగా సెలెక్షన్ చేసిరు నన్ను కూడా అడగలే ఎవరికి ఏమంటావు అని చెప్పి నేను కూడా అడలే నాకు చెప్పాడని చెప్పి న్యాయంగా చూడమన్నారు ఎవరు అనర్హులు ఉంటే మాత్రం నేను ఊపిరేది లేదు పక్క అర్హులు ఉండాలి నేను ఇక్కడైతే చూస్తేనే తొందర అర్హులే అడుగుతూ మా కిచెన్ కూడా చెప్తున్నాను పక్క నడవాలి మరి ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నా ఇప్పుడు గౌరవ ఈడీ గారిని ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చెక్లు మా సోదరుడు చంద్రశేఖర్ గౌడ్ గారు ఎంపీపీలు చైర్మన్ చేతుల మీద ఇప్పించారు ముందుగా దీకొండ నందయ్య మెడ పట్ల అశ్విని మెడ వనగిరి కిషన్ సార్ కొల్లూరు లక్ష్మి మామిడిపల్లి మంజుల పాలే పంజాబ్ తిమ్మాపూర్ ఈ రెండు తిమ్మాపూర్ కామన భీమయ్య జగిత్యాల రూరల్ కొరంల విలేజ్ సిరికొండ రాజశేఖర్ ఉన్నారా ఇక్కడ వచ్చింది సిరికొండ రాజశేఖర్ మోత విలేజ్ బ్యాక్ హ్యాండ్ పోల్ట్రీ ఫోటో రేచపల్లి పాలకుర్తి శ్రీనివాస్ రాయ్ శీలం రాజన్న తర్వాత బీర్పూర్ మండల్ తుంగూరు విలేజ్ ఇరవై ఏళ్ళ కింద చాలా ఆపరేషన్ చేయొచ్చు హైదరాబాద్ నెల రోజుల నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అట్లాగే ఆనరబుల్ చైర్పర్సన్స్ జగిత్యాల్ అండ్ రాయికల్ అట్లాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి అట్లాగే గౌరవ ఎంపీపీలు జగిత్యాల్ అట్లాగే రాయికల్ అట్లాగే గౌరవ జెడ్పీటీసీ సారంగపూర్ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ రాయికల్ గారికి ఆదరణ ఇతర సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీడీఓ గారికి ఐసీడీఎస్ నుంచి ఆదరైన సూపర్వైజర్స్కి పాత్రికేయ మిత్రులందరికీ రాజదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిసినట్లుగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ